హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అసలు కర్మలు అంటే ఏమిటి కర్మలు ఎన్ని రకాలు పాపకర్మలు పుణ్యకర్మలు అంటే ఏమిటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మనం చేసినా పాపకర్మలు తొలగిపోవాలంటే ఏమి చెయ్యాలో తెలుసుకుందాం మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి వాటినే కర్మఫలాలు అంటారు అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి అందులో అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే గాని కర్మజేటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు కనుక భగవత్ సాక్షాకారానికి ఉపయోగపడే జన్మకాదు అందువల్ల పరమాత్మ నందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడలేదు తన కర్మఫలాలననుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే మళ్లీ మానవలోకాన్ని చేరుకొని మరలా మానవ జన్మనో జంతుజన్మనో ఎత్తవలసిందే ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొదలైన జంతువులుగా నీచ జన్మయందు జన్మిస్తాడు ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్టు కన్పించినా ఆ కర్మలన్నీ బుద్ధివరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని చేసేవి కావు కారణం ఈ జన్మలలో శరీరం మనస్సు గాని బుద్ధి మాత్రం లేదు కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు గాని పరమాత్మనందుకునుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు కనుక సాక్షాత్కారానికి జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది ఈ జన్మలలో పుణ్యకర్మఫలాల కారణంగా సుఖాలు భోగాలు ఆనందం అనుభవిస్తాడు పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు బాధలు అవమానాలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మ కర్మఫలాలనుభవించటం మాత్రమేగాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉన్నది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి ఉన్న జన్మ ఇది కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమైనది దుర్లభమైనది అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టిగిట్టిన తర్వాత లభించే జన్మ మానవ జన్మ అని తెలుసుకోవాలి అనంత కోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్న కర్మలే కర్మఫలాలే పాటుగా ప్రయాణిస్తూ మనలను ఈ ప్రపంచానికి కట్టివేసి బంధాలే బంధిస్తున్నాయి మనం ఏవేవో కోరికలతో ఆశలతో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మల ద్వారా ఇళ్ళు తోటలు భూములు పరిశ్రమలు పదవులు వస్తువులు బ్యాంకు బ్యాలెన్సులు ఎన్ని సంపాదించిన కూడా చివరకు అన్నీ వదిలిపోవాల్సిందే కాని వాటిని సంపాదించటానికి మనం చేసిన కర్మలు ఆలోచనలు సంకల్పాలు అవి మాత్రం మనతో పాటుగా వచ్చి కర్మఫలాలుగా వాసనలుగా మనలను బంధిస్తాయి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే ఆ బంధాలున్నంతకాలం మనం ఏదో ఒక శరీరంతో పుడుతూ బాధపడుతూ చస్తూ ఉండాల్సిందే అలాగాక మళ్లీ జన్మలేకుండా ముక్తిని పొంది శాశ్వతానందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్నీ వదిలించుకోవాల్సిందే అయితే వీటిని ఎలా వదిలించుకోవాలి ఇది తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి అసలు కర్మ సిద్ధాంతమంటే ఏమిటి ఈ నంతటనే నడపటానికి సిద్ధాంతం అనేది ఒకటి ఉందనీ అది భగవన్ నిర్మితం అని వీటికి సవరణలు చేయటం ఉండదని దీనిలో ఎవరికీ ఎట్టి మినహాయింపులు ఉండవని దీని ముందు అందరూ సమానమని తెలుసుకోవాలి శ్రీరామచంద్రుని తండ్రి అయినప్పటికీ దశరథుడు పుత్రవియోగంతో మరణించాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుని తల్లిదండ్రులేయయినా దేవుకి వసుదేవులకు కారాగార వాసం తప్పలేదు ఇటువంటి స్థిరమైన శాసనం కర్మసిద్ధాంతం ఈ కర్మసిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది అసలు కర్మలు అంటే ఏమిటి కర్మలు ఎన్ని రకాలు మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంతవరకు మనం చేసే పనులు అన్నీ కర్మలే ఇలా ప్రతి మానవుడు పుట్టిన దగ్గర చచ్చేంత చచ్చేంతవరకు కర్మలు చేస్తూనే ఉంటాడు మనం చేసే ప్రతి కర్మకూడా ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్నిచ్చి తీరుతుంది కర్మలను మూడు రకాలుగా విభజించారు అవి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలన్నీ ఆగామి కర్మలే అయితే ఈ కర్మలలో కొన్ని అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చి శాంతిస్తాయి కొన్ని అప్పటికప్పుడు ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టబడి ఉంటాయి అది ఎలా అంటే మనం భోజనం చేయడం కర్మ వెంటనే ఆకలి తీరడం కర్మఫలం నీరు త్రాగడం కర్మ దప్పిక తీరడం ఆ కర్మకు ఫలితం ఎవరినైనా కోపంతో తిడతాం అది కర్మ అవతలివాడు బలంగలవాడైతే చెంప పగలగొడతాడు అది కర్మఫలం ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే శాంతిస్తాయి కాని కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు ఉదాహరణకు వాళ్ళను తిడతాం నిందలు వేస్తాం కాని వాడు ఎదురుగాలేడు గనుక అప్పటికప్పుడు ఫలితం రాదు దానధర్మాలు పుణ్యకార్యాలు చేస్తాం అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవీ కావు ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నివ్వలేక తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి ఉంటాయి సంచిత కర్మలు అంటే ఇంతకుముందు జన్మలో చేసి తర్వాతెప్పుడో ఫలితం ఇవ్వటానికి కూడబెట్టబడిన కర్మలలో నుండి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితానిచ్చినవి శాంతించినవి పోను మిగిలను కూడా బెట్టబడిన కర్మలను అదేవిధంగా అంతకు ముందు అనేక జన్మలలో చేసిన కర్మల నుండి ఖర్చు అయిన విపోగా ఒక జన్మ నుండి మరొక జన్మకు మోసుకుంటూ వచ్చిన కర్మలను సంచిత కర్మలంటారు జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి విడిచిపెట్టకుండా అతడితో పాటు వస్తుంటాయి మనం అద్దె ఇళ్లల్లో ఉండి ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారేటప్పుడు ఆ ఇంటిలో మనం సంపాదించిన డబ్బు వస్తువులను అలాగే అంతకుముందు ఇళ్లలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బు వస్తువులలో ఖర్చైపోయినవి పోగా మిగిలిన డబ్బు వస్తువులను కలిపి ఎలా మూటగట్టుకుని వెళతాము అలాగే జీవుడు భగవంతుడిచ్చిన అద్దెకొంపలాంటి ఈ శరీరాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఆయా శరీరాలలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకుని మరొక అద్దె కొంపలాంటి శరీరాన్ని వెతుక్కుంటూ వెడతాడు ఇలా తీసుక వెళ్లే మూటలే సంచిత కర్మలు ఇక కర్మలు సంచిత కర్మలు జీవుడితో కలిసి ప్రయాణిస్తాయని చెప్పుకున్నా ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో ఉన్న సంచిత కర్మల నుండి ఏ కర్మలైతే పక్వానికి వస్తాయో పండుతాయో ఫలితాన్నివ్వటానికి సిద్ధంగా ఉంటాయో వాటిని కర్మలు అంటారు ఆ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తగిన శరీరంతో జీవుడు మళ్లీ లోకల్లో ప్రవేశిస్తాడు అలా వచ్చిన జీవుడికి ఆ ప్రారబ్ధ కర్మఫలాలన్నీ అనుభవించటం పూర్తయ్యేదాకా శరీరం ఉంటుంది అనుభవించటం పూర్తి కాగానే ఆ క్షణంలోనే ఆ శరీరం వదిలిపోతుంది ఒక్క క్షణం ఉండమన్నా ఆ శరీరం ఉండదు అసలు జన్మ ప్రారబ్ధ కర్మఫలాలను అనుభవించటానికి పుణ్యకర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు పాపకర్మలు చేస్తే ఇనుప ఇనుపసంకెళ్ళూ ఈ రెండూ జీవుణ్ణి బంధించేవే అయితే కర్మలు ఎలా చేయాలి కర్మయోగం ద్వారా ఆగామి కర్మలు భక్తియోగం ద్వారా కర్మలు అనుభవించాలి జ్ఞానయోగం ద్వారా సంచిత కర్మలు నాశనం చేసుకోవాలి అలా బంధనాల నుండి విముక్తుడైతే ఇక జన్మలేదు కర్తృత్వాభిమానం లేకుండా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా లోక కళ్యాణం కొరకు ఈశ్వరార్పితంగా కర్మలు చేయుట కర్తృత్వభావన లేకుండా కర్తవ్యతా భావనతో పనులు చేయాలి నేను పరమాత్మ చేతిలో సాధనాన్ని మాత్రమే ఇలా చేయటం నా కర్తవ్యం ఇది పరమాత్మ ఆదేశమని సూత్రధారి ఆయన పాత్రధారిని నేను అనే భావనతో చేయాలి కనుక కర్మ చేయటం వరకే మనవంతు మీద మనకు ఆసక్తి ఉండరాదు ఫలితం భగవదర్పితం చేయాలి మనం ప్రతిరోజూ ఏ కర్మలు చేస్తున్నప్పటికీ వాటిని భగవంతునికి అర్చించినట్లయితే అవి మనకు బంధం కావు ఫలాసక్తి లేకుండానూ లోకహితార్థంగానూ భగవత్ీతికరంగానూ ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటే కర్మను కాక కర్మయోగంగా జేట ద్వారా మనం చేసే ఆగామి కర్మలు సంచితం కాకుండా ఉంటాయి జాగ్రత్తవస్థలో ఉన్నంతకాలం జాగ్రత్తలో జరిగేవన్నీ నిజం జ్ఞానావస్థలోనికి స్వస్వరూపస్థితికి రాగానే అవి బద్ధం కనుక స్వస్వరూప జ్ఞానం పొందితే ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు నశించిపోతాయి ఆగామి కర్మలను కర్మయోగం ద్వారా చేసి సంచితం కాకుండా జాగ్రత్త పడుతూ ఇప్పటికే ఉన్న సంచిత కర్మలలో పక్వానికి వచ్చిన కర్మలను భక్తి యోగం ద్వారా అనుభవించి ఖర్చు చేసుకుంటూ మిగిలిన జన్మ జన్మాంతముల నుండి మనతో ప్రయాణం చేస్తూ వస్తున్న అన్ని సంచిత కర్మలను జ్ఞానయోగం ద్వారా జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే జీవుడితో ప్రయాణించటానికి ఇప్పుడు సంచిత కర్మలంటూ లేవు సంచిత కర్మలు లేవు గనుక వాటిలో కొన్ని పక్వానికి వచ్చి కర్మలుగా మారటం జరగదు కర్మలు లేకపోతే జన్మలేదు